చిరు వ్యాపారులపై జీవీఎంసీ 22వ వార్డులో కోర్టు ఆదేశాలతో దుకాణాల తొలగింపుకు అధికారులు చర్యలు చేపట్టడంతో చిరు వ్యాపారులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వార్డులో దుకాణాలు బడ్డీలు ఉండరాదని, వాటిని పూర్తిగా తొలగించాలని హైకోర్టులో జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపారులను తొలగించే ప్రక్రియ ప్రారంభించడంతో జీవీఎంసీ సిబ్బంది పోలీసులు పిఠాపురం కాలనీలో భారీగా మోహరించారు. తొలగించడానికి జేసీబీలు, లారీలను జీవీఎంసీ అధికారులు తీసుకొచ్చారు. దీంతో వ్యాపారులు జేసీబీలకు అడ్డంగా కూర్చున్నారు. అసలు వ్యాపారం అంటే రోడ్డు మీద తోపుడు పళ్ళు అలా దోసుకొని వచ్చి మేము ఇక్కడ కష్టపడి మేము చేసి ఒక్క షాప్కైనా ఒక్క రోడ్డు మీద ఒక్క వెహికల్కైనా మా వాళ్ళు ఇబ్బంది అంటే లేదు సార్. చూడండి, మమ్మల్ని అందరినీ ఇవ్వండి, ఇక్కడ 30 మంది ఫ్యామిలీ ఉన్నారండి, వాళ్ళందరినీ మీరే చూసుకోండి సార్. చాలా ఇబ్బంది పడుతున్నారండి, మమ్మల్ని నరకం చూపిస్తున్నారు. ఈ వైజాగ్ మొత్తం ఇన్ని తోపుడు పళ్ళు ఉన్నాయి, 22 వాటికి ఎందుకు మమ్మల్ని ఇంత హింసిస్తున్నారో కూడా తెలియట్లేదు సార్. న్యాయం కావాలండి, న్యాయం చేయండి. వైజాగ్ 22వ వార్డు కళాభక్తి లైన్ మా కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ గారు చాలా రక్షించండి.